అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సైద్ నజీబుల్లా ఎంఎస్ జనరల్ సర్జరీ ఆయుర్వేద చీఫ్ ఆనోరెక్టల్ సర్జన్ అట్ ది క్లినిక్ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్ జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్ పేట్ సాధారణంగా మా దగ్గర వచ్చే పేషెంట్లు ఎవరైతే మలద్వారానికి సంబంధించిన వ్యాధులకు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అడిగే మొదటి ప్రశ్న మరి సర్జరీ జరిగిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయా ఇలా చాలా మంది రిపీటెడ్గా అడిగే మొదటి ప్రశ్న మరి దీని గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము సాధారణంగా ప్రతి సర్జరీలో సర్జరీ ఎలాంటి సర్జరీ అయినా మలద్వారానికి సంబంధించిన అయినా మిగతా ఏ రకమైన సర్జరీ అయినా కొంతవరకు దాంట్లో కాంప్లికేషన్స్ కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కొన్ని సందర్భాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అలా అదేవిధంగా మలద్వారానికి సంబంధించిన వ్యాధుల్లో ముఖ్యంగా మనకు వచ్చే ఇబ్బందులలో ఇది ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం అనేది సివియర్గా ఉండడం కానీ మిగతా అదర్ ఇతరతర వ్యాధులు ఉండడం కానీ డాక్టర్స్ చెప్పిన జాగ్రత్తలను సరైన విధంగా పాటించకపోవడం కానీ సర్జరీ చేసేటప్పుడు ప్రాపర్గా డిసెక్షన్ జరగకపోవడం కానీ ఇలా రకరకాల కారణాల వల్ల మనకు కొన్ని కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ వీటన్నిటిని మనము సరైన టైంలో సరైన విధంగా డీల్ చేస్తే దీనివల్ల వచ్చే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది దాంట్లో ముఖ్యమైన ప్రాబ్లం వచ్చేది సర్జరీ జరిగిన తర్వాత నొప్పి నొప్పి అనేది ప్రతి సర్జరీలో సర్వసాధారణము దాని యొక్క గ్రేడింగ్ అనేది అనేది మారుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఒక మలద్వారానికి సంబంధించిన వ్యాధి పైల్ సర్జరీ జరిగిందనుకోండి ఏ రకమైన సర్జరీ క్షారసూత్ర కానీ ఓపెన్ కానీ లేజర్ కానీ ఏ ఏ రకమైన సర్జరీ జరిగినా నొప్పి అనేది దాదాపు అన్ని సర్జికల్ ప్రొసీజర్లో కొంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి దీంట్లో ప్రాపర్గా ఒకవేళ సర్జరీ ప్రాపర్గా జరగకపోవడం కానీ ఇంకా వేరే ఈ పైల్స్తో పాటు వేరే వ్యాధులు ఉండడం కానీ సర్జరీ ప్రాపర్గా డిసెక్షన్ చేయలేదనుకోండి అప్పుడు నొప్పి అనేది విపరీతంగా ఉండడము చాలా రోజుల వరకు ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని సాధారణంగా మనము మెడిసిన్స్తో కానీ వేరే రకమైన లోకల్ అప్లికేషన్స్ కానీ చేయడం వల్ల మేము తగ్గించవచ్చు దాంతోపాటు సెకండ్ ప్రాబ్లం వచ్చేది బ్లీడింగ్ అంటే మలద్వారం నుంచి సర్జరీ జరిగినా మనకు బ్లీడింగ్ అనేది రక్తం అనేది పడడం కానీ మోషన్ వెళ్ళినప్పుడు రావడం కానీ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా రావడం కానీ ఇలాంటి రెండు ప్రాబ్లం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా సర్జరీ చేసేటప్పుడు ఇలాంటి సరైన విధంగా డిసెక్షన్ కొన్నిసార్లు జరగకపోవడం కానీ సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్ చెప్పిన జాగ్రత్తలను సరైన విధంగా పాటించకపోవడం కానీ ఇలా వల్ల మనకు బ్లీడింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని కూడా మనము సరైన సమయంలో సరైన విధంగా ట్రీట్మెంట్ చేస్తే దీన్ని తగ్గించవచ్చు దీంతో పాటు మలబద్ధకం మరి మలద్వారానికి సంబంధించిన వ్యాధులు సర్జరీ జరిగినప్పుడు మలబద్ధకం అనేది నార్మల్గా అన్ని ప్రొసీజర్లలో కొంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది టెంపరీ అంటే ప్రొసీజర్ జరిగిన టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉండడం కానీ కొన్నిసార్లు వన్ వీక్ ఉండడం కానీ కొన్నిసార్లు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా ఉండడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ఇది దీన్ని సరైన విధంగా మనకు డైట్ తీసుకోవడం కానీ తీసుకునే ఆహార పదార్థాల్లో వాటర్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ సరైన క్వాంటిటీలో తీసుకోవడం కానీ తర్వాత మెడిసిన్స్ ఏవైతే డాక్టర్స్ అడ్వైజ్ చేశారో దాన్ని సరైన విధంగా తీసుకోవడం కానీ లాగ్జేటివ్ అంటే మోషన్ అనేది సరైన విధంగా రావడానికి అవసరమయ్యే మందులు వాడటం కానీ ఇలా వాడటం వల్ల దీన్ని మనము తగ్గించవచ్చు దీంతోపాటు మనకు యానల్ స్ట్రక్చర్ అంటే ఎప్పుడైతే సర్జరీ చేసిన తర్వాత మలద్వారం దగ్గర ఎక్కువగా కట్ అయిపోవడం కానీ అక్కడున్న మజిల్స్ని ఇంజరీ జరగడం కానీ అలా జరిగినప్పుడు మనకు యానల్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి యానల్ స్ట్రక్చర్ అంటే మలద్వారం అనేది అక్కడ దాని యొక్క ఈ ఎలాస్టిసిటీని ఒక ప్లేస్లో ఏదైతే సర్జరీ ఎక్కువగా జరిగిందో ఏదో ఏదైనా ఏ పార్ట్లో అయితే ఎక్కువగా డ్యామేజ్ జరిగిందో ఆ పార్ట్లో మనకు ఆ ఎలాస్ట్రిసిటీ అనేది పోతుంది మళ్ళీ ద్వారా కొంచెం చిన్నగా అయిపోయే అవకాశాలు ఉంటాయి దాన్ని మనము యానల్ స్ట్రక్చర్ అని అంటా ఉంటాం దీన్ని కూడా మనము సర్జరీ జరిగిన తర్వాత ప్రాపర్గా యానల్ డైలెటేషన్ కానీ లాగ్జైటివ్స్ కానీ తర్వాత లోకల్ అప్లికేషన్ ఇతర ఇతర మెడిసిన్స్ వాడడం వల్ల దాన్ని మనము తగ్గించవచ్చు దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒకవేళ హెమరాయిడ్ సర్జరీ జరుగుతుంది పైల్ సర్జరీ జరుగుతుంది ఆ సర్జరీ అనేది ప్రాపర్గా జరగకపోవడం ఆ జరిగిన జరిగిన ప్లేస్ అనేది ఇన్ఫెక్ట్ కావడము దానివల్ల మనకు అక్కడ యాప్సెస్ అంటే ఒక చీమిగడ్డలాగా అయిపోవడము అది కాస్త బగలి ఫిష్ల లాగా అయిపోవడము కొన్ని సందర్భాల్లో ఫ్యూజర్ డెవలప్ కావడం ఇలా కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు ఇన్కాంటినెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే చాలామంది వచ్చే చాలామందిలో అడిగే రెండో ప్రశ్న మోషన్ని ఆపుకునే శక్తిని మనము కోల్పోతామా ఇలాంటి ఈ కాంప్లికేషన్ కూడా కొన్ని సందర్భాల్లో మనము మలద్వారానికి సంబంధించిన వ్యాధులలో చూస్తూ ఉంటాము యానల్ ఎన్కాంటెనెన్స్ అనేది అంటే మలాన్ని ఆపుకునే శక్తిని కోల్పోవడం అనేది సాధారణంగా మలద్వారానికి సంబంధించిన వ్యాధులలో చాలా జాగ్రత్త వరకు అన్ని జాగ్రత్తలు పాటించిన కొన్ని సందర్భాలలో కాంప్లికేటెడ్ ఫిస్ట్ క్లాస్ కానీ తర్వాత అది ఇంప్రాపర్గా సర్జరీ జరగ చేయడం కానీ అలాంటి సందర్భాలనే వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మిగతా సమయంలో ఇన్కాంటినెన్స్ వచ్చేంత ఇబ్బందులు మాత్రము ఉండే అవకాశాలు లేవు మరి ఇదండి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే మలద్వారానికి సంబంధించిన వ్యాధులకు సర్జరీ జరిగినప్పుడు వచ్చే కాంప్లికేషన్ థ్యాంక్ యూ సో మచ్